హాయ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు ఏంటంటే నిన్న మనకు వచ్చిన ప్రజాస్పందనకి మన టీం అంతా ఉబ్బితబ్బిప్పైపోయి ఏం చేయాలో అర్థం కాక చాలా ఆనందం ఎక్కువైపోయింది టీంకి మరి వీళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో భాష కాదులే కానీ పాటే పాడుకుందాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది గాయన్ సినిమా అనుకుంటాం దాంట్లో ఉంటుంది తీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అగ్గితోటి గడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని నిన్నంతా అయిపోయిన తర్వాత నిన్న టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా నేను కూడా డిమోరలైజ్ కాలేదండి అక్కడ కూడా చూసుకుందామనే చెప్పాం ఎంత దాకైనా చూసుకుందామనే చెప్పాం కానీ నిన్న ఈవినింగ్ ఐ థింక్ సెవెన్ ఓ క్లాక్ అనుకుంటా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మన టీ మెంబర్స్ మెయిన్ ఇప్పటిదాకా సెకండ్ వేవ్లో అత్యంత బాగా కష్టపడ్డ టీం అందరితో కలిపి జూమ్ కాల్ చేస్తే అందరూ అండి అందరూ ఒకటే మాట సార్ పదిహేను వేల ఫ్యామిలీస్ మనం ట్రీట్మెంట్ చేసామే సెకండ్ వేవ్లో ఆనండి యావరేజ్గా రోజుకు మూడు వందలు ఏమైపోయారు సార్ వీళ్ళంతా మూడు వందలు వచ్చాయండి నిన్న మీరంతా గట్టిగా అరే మీకు మాకు ఉన్న కనెక్షన్ కట్ చేయటానికి అవతల మెడికల్ మాఫియా ట్రై చేస్తుంది దీన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది రేపు మీ కోవిడ్ కేర్ మీకు అండగా ఉండాలి అంటే మీకు మాకు ఉన్న కనెక్షన్ కట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు దానికి నిరసనగా మనం నిరార దీక్షలు చేస్తే మూడు వందలు వచ్చాయి సార్ యూసీ యావరేజ్గా ఏదో ఒక పది నిమిషాలు ఐదు వందలు వచ్చాయి మూడు వందల మందికైనా సార్ మనం సేవ చేసింది మూడు వందల అయినా మన వల్ల బెనిఫిట్ అయింది మరి ఎందుకు సార్ మనం ఇలా చేయాలి అనే క్వశ్చన్ వచ్చింది నేనైతే ఆన్సర్ చెప్పలేకపోయా నేనైతే ఆన్సర్ చెప్పలేకపోయా టీం మొత్తం మీరు చేసిన గొప్ప పనికి టీం మొత్తం డిమారలైజ్ అయిపోయింది సార్ కోవికేర్ టీం మొత్తం కూడా డిమారలైజ్ అయిపోయింది మాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ముందు కూడా ఉన్నాయి ఒక ప్రెగ్నెంట్ లేడీకి పదిహేను రోజుల పాటు రోజుకు మూడు నాలుగు సార్లు కాల్ చేసి స్పెషల్ కేర్ తీసుకొని బయటపడేసి వీడియో పెట్టమంటే టెస్ట్ మోనియాలకి అత్తగారు ఒప్పుకోలేదు మరి ఈ విషయము అరే ఫీజుగా వాళ్ళు ఒక వీడియో అడుగుతున్నారే మరి రేపు ఆ ఫీజు ఇచ్చుకోలేకుండా పోతే ఇబ్బంది మరి తప్పు అవుతుంది కదా అని చెప్పి కోవిడ్ కేర్లో హెల్ప్ అడిగే ముందే ఆలోచించుకోవాలి కదండి ఆ విషయం అత్తగారు ఒప్పుకుంటుందా మామగారు ఒప్పుకుంటారా మరి రేపు ఆ ఫీజు ఇవ్వలేకపోతే ఫీజు ఎగ్గొట్టునడం అవుతాం కదా ఆ వీడియో పెట్టలేకపోతే మరి పదిహేను రోజుల పాటు మనకు సేవ చేసే వాళ్ళని రేపు మోసం చేయొచ్చా ఫీజు ఎగ్గొట్టి మోసం చేయొచ్చా మనం ఫీజు మరి ఆ వీడియో ఇవ్వగలుగుతామా లేదా ముందే అత్తగారితో మా అన్నగారితో భర్త గారితో ఇంకా అవసరమైతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకొని అప్పుడు డిసైడ్ అవ్వచ్చు కదా ఆ రోజేమో కావాలి ఈ రోజు అత్తగారు ఒప్పుకోరు మా గారు ఒప్పుకోరు సార్ ఆ మాట విన్న తర్వాత పదిహేను రోజుల పాటు సర్వీస్ చేసిన ఆ వాలంటీరు మనోభావాలు మీకు అవసరం లేదా ఎంత దారుణంగా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారో మీకు అర్థమవుతుందా అందుకే ఆయన అంత గొప్ప పాట రాశారు అగ్గితోటి గడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని సార్ నా మీద ఈ కేసు ఎందుకు పెట్టారు చైనా వాడితో కలిసి వైరస్లు తయారు చేసినందుక లేకపోతే ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసినందుక లేకపోతే ఏమన్నా స్కాములు చేసినందుక లేకపోతే మన బాబు గోగి నేను అన్నట్టు ఐసీస్ డ్రగ్గులు అమ్మినందుక మత్తు పదార్థాలు అమ్మినందుక వీటి కోసం పెట్టారు ఆ కేసు నా మీద ఏమన్నా మీకు నిజాలు చెప్తున్నందుకు పెట్టారు అంతేగా ముందుగానే మీకు నిజాలు చెప్తున్నందుకు అసలు ఆ నోటీస్లో మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి రేపు ఇలాగే కానీ కొనసాగితే ఇంటికొకళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త పడండి అన్నదాన్ని ట్విస్ట్ చేసి దాస్తారని చెప్తావా అరే ఈ డెల్టాకి సౌత్ ఆఫ్రికా వేరియంట్ ఫోర్ వన్ సెవెన్ యాడ్ అయిపోయి చాలా దారుణమైన స్ట్రెయిన్గా మారిపోయి రాబోతుంది జాగ్రత్త పడండి అని చెప్పి ఎప్పుడండి ఐ థింక్ మే సెవెంతా జూన్ సెవెంతా మే సెవెంత్ అనుకుంటా వీడియో అంటే ఇప్పటికి రెండు నెలల ముందు అప్పుడు చెప్పాం ప్రభుత్వాలు అప్ర అప్రమత్తమయ్యి అది ఆక్సిజన్ డిమాండ్ కూడా ఎక్కువ అడుగుతుంది సెకండ్ వేవ్ వేరియంట్కే మనం ఆక్సిజన్ సప్లై చేయలేకపోయాం అది ఇంకా ఎక్కువ డిమాండ్ తెచ్చుకుంటుంది ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టబోతుంది ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టండి సెకండ్ వేవ్లో వచ్చిన ఇబ్బంది మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు ఏం పర్లేదు అట్లాంటిది ఏం లేదు ఏం చేయదు అసలు థర్డ్ వేవే రాదు మరి అదేంటి పదిహేను రోజుల నుంచి మళ్ళీ వచ్చేసి డెల్టా ప్లస్ అట్లాంటిది ఎట్లాంటిది అని ఎక్కడున్న గల్లీ డాక్టర్ కాడ నుంచి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ దాకా డెల్టా ప్లస్ గురించి ఓ వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారు కదా మనమేమో జనాలను భయపించాము మే సెవెంత్న వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారు ఏమన్నా ఏం ఏమో ఇవి చెప్పుకుంటున్నారు జాగ్రత్తలు రెండు నెలల క్రితం చెప్పారు రెండు నెలల క్రితమే దీన్ని సీరియస్గా తీసుకొని అడ్వైజ్ని దీని మీద జాగ్రత్తలు ఆ రోజు మొదలెట్టుంటే దీన్ని స్ప్రెడ్ ఆగేది కాదు దీన్ని స్ప్రెడ్ ఆగేదిగా నేను చాలా క్లియర్గా మళ్ళీ డైరెక్ట్గా చెప్తే జనాలు ఎక్కడ ప్యానిక్ అవుతారో అని చెప్పి హింట్లు ఇచ్చాం ఈ గవర్నమెంట్లో పనిచేసే అడ్వైజర్లు లేవకూడకైనా బుర్రలో కాస్తంత బ్రెయిన్ ఉండుంటే సీఎంని అలర్ట్ చేసి చర్యలు తీసుకునేవాళ్ళు మేము ఎప్పుడు చెప్పాం సార్ నెల్లూరులో కేసులు చూసాం విజయవాడలో కేసులు చూసాం హైదరాబాద్లో కేసులు చూసాం చాలా క్లియర్గా హింట్ ఇచ్చాం ఇప్పుడు వీళ్ళు కనిపెట్టింది ఎక్కడెక్కడ శ్రీకాళహస్తి ఫస్ట్ కేసు డెల్టా ప్లస్ తిరుపతి అన్నారు తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ కేసు వచ్చింది శ్రీకాళహస్తి ఆ పేషెంట్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియర్ బై విలేజ్ అదేగా చెప్పాం నెల్లూరులో ఉన్నాయని ఎప్పుడు చెప్పాం మే సెవెంత్ని చెప్పాం ఎప్పుడు వచ్చింది ఆ కేసు ఏప్రిల్లో వచ్చింది అని చెప్పి వీలేగా సర్టిఫై చేశారు అరే మీకు కనీసం డేటా ఎట్ అనాలిసిస్ చేసుకోవాలో ఏవి ఎట్లా చేసుకోవాలో కూడా తెలియకపోయినా అత్యంత హై ఎక్స్పర్టిజం దాని మీద సాధించుకొని రెండు మూడు నెలల ముందే మీకు ఎలర్ట్ ఇస్తూ ఉంటే ప్రజలను భయపెడుతున్నారని చెప్పి కేసులు పెడతారు మా మీద సిగ్గెనిఫీట్లేదా మీకు మీరు దాచిపెట్టి నిన్న కూడా వైజాగ్లో వాంబే కాలనీలో కేసు వచ్చిందని చెప్పి ముందు టీవీలో చూపించారు డెల్టా ప్లస్ మళ్ళీ కాదు కాదు ఇది డెల్టా డెల్టా అని చెప్పి మళ్ళీ మార్చేసారు దాచిపెడితే మీకేమొస్తుంది దాచిపెడితే వస్తుంది చెప్పండి జనాల్ని ఎలర్ట్ చేయటము బైపీయటము అవసరమైతే చేస్తే ఆ ఎలర్ట్నెస్ వచ్చి ఆ ఏరియాలో మొబిలిటీ తగ్గి అక్కడ వరకు లిమిట్ అవుతుంది ఏం లేదంటే మళ్ళీ వాళ్ళంతా తిరిగేస్తే మళ్ళీ వైజాగ్ అంతా గమ్ముకుంటుంది రాష్ట్రం అంతా గమ్ముకుంటుంది దాచిపెట్టి మీరేం సాధిస్తారు ఫస్ట్ వేవ్ నుంచి చూస్తున్నా దాచేయి 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 లెక్కలన్నీ దాచేయి సంవత్సరం నుంచి దాచిపెట్టి మీరేం సాధించారు ఏమన్నా సాధించారా ఎన్ని రోజులు దాచేసి దాచేసి నిజాలు దాచేసి డ్యామేజ్ జరిగిన తర్వాత ఏమో చేదులు ఎత్తేసి ఏంటి మీరు సాధించేది సరే మీ కర్మ మీరు ఎట్టన్నా చేసుకుని ఆకింది మొన్న ఏం చెప్పారు ఏం జలుబు దగ్గులాగా వస్తుంది ఇంకా గొప్పగా రెండు గోళీలు వేస్తే పోతాయి మరి అలా వచ్చేంటి హార్ట్ టార్చరీస్ దెబ్బతింటాయి లంగు గట్టిగా అతుక్కుంటుంది లంగు గట్టిగా అతిక్కుంటుంది బ్రెయిన్ టిష్యూలు డ్యామేజ్ చేస్తుంది ఎందుకు భయ ఇవన్నీ చెప్పిందుకు భయపెస్తున్నారు మీరు ఇదే కదా నేను ఆ రోజు చెప్పింది ఏసీ టూ రిసెప్టర్తో ఎల్ ఫోర్ ఫిఫ్టీ టూ ఆర్ బైండింగ్ బాగా పెరిగిపోయింది నేను ఇంకా మైక్రో లెవల్ చెప్పా మీరేం చెప్తున్నారు ఇప్పుడు లంగుని గట్టిగా పట్టేసుకుంటుంది మరి గట్టిగా పట్టేసుకున్నప్పుడు కొళ్ళబెట్టదా హెచ్ఆర్సిటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావా వాట్ ఇట్స్ మీన్ తెలుగులో అచ్చ తెలుగు పదం ఏంటి ఒక పేషెంట్ ఇంకో రెండు రోజుల్లో చచ్చిపోతాడు ఇంకో మూడు రోజుల్లో చచ్చిపోతాడు తన లంగ్ దారుణంగా డ్యామేజ్ అయిపోయింది ఎట్లా చెప్తున్నారు ఈ డాక్టర్లు ఆ సిటీ చూసేగా ఆ హెచ్ఆర్సిటీ చూసేగా ఈ లంగు మొత్తం నాశనం అయిపోయింది ఇతను బతకడం కష్టం అని ఎట్లా చెప్తున్నారు ఆ నాశనం అయిపోవటం అంటే ఏంటి పాడైపోవటం అంటే ఏంటి కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలుగు మళ్ళీ తెలుగు పుస్తకం వ్యాకరణం ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని హిహిహిహి మీ లంగు బాగా ఈ టైప్లో చెప్పాలా మాకు రాదు నటించటం ఇట్ట జాగ్రత్తగా దిక్కుమలిన లాంగ్వేజ్లో చెప్పటం మాకు చేత కదా నిజాన్ని నిర్భయంగా చెప్పటమే మాకు చేత ఆ నిజం తెలుసుకొని అరే గొర్రెల్లారా జాగ్రత్త పడండిరా ఆడాస్తి పెరుగుతుంది మీ అవయవాలు సంకనాకి పోతాయని చెప్పి ఇది భయపెట్టడం అరే తగులుకుంటే మీ లంగు గట్టిగా తగులుకుంటే సంఖనాగిపోతారా అని చెప్పాం ఇది భయపెట్టం ఇప్పుడు మెత్తగా చెప్తున్నారుగా మెత్తగా సంఖనాక నిల్లు వాళ్ళది ఎంత బాగా మంచి లాంగ్వేజ్ పది సెకండ్లో పక్కన నుంచి నడిసి వెళ్తే తగిలిచ్చేసుకుంటుంది ఇదేగా చెప్పింది అరే గత్తర్ గాల్లో వస్తుంది ఏడ దాక్కున్న ఎంట పడుతుంది ఇంకా వాళ్ళు వాడి పక్కన నడిస్తే వస్తుంది అని చెప్పారు అరే కిరాణా కొట్టుకు వెళ్తున్నారు ఆడికి వంద మంది వచ్చిపోతారు పొద్దున్న సాయంత్రం దాకా దాంట్లో ఒక్కడాడ గాలు వెళ్ళినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ దగ్గులు కొంచెం ఇంకా దీన్ని ఇంకా జాగ్రత్తగా చెప్పాను ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు సీసీ కెమెరా విజువల్తో సహా ఇదిగో పేషెంట్ వస్తున్నాడు ఈ పక్కన పేషెంట్ జస్ట్ టెన్ సెకండ్స్ టచ్ అయ్యాడు వీడు ఇన్ఫెక్ట్ అయ్యాడని చెప్తాను ఇదేగా చెప్పింది పోయిన సంవత్సరం ఏ ఏప్రిల్ నుంచి చెప్తున్నా గాల్లో వస్తుంది మరి ఆ సీసీ కెమెరాలో వెళ్ళి మన ముస్లిం సోదరులు కానీ ఇట్లా హక్ చేసుకొని ఇట్లా ఈ చదువుకొని ఆ టైపులో ఏమన్నా చేశాడు ఆ పే పేషెంట్ పక్కన వెళ్ళినాడు ఆడ నడిసి వస్తున్నానండి ఇటు నడిచి వెళ్తున్నాడు పది సెకండ్లో తగులుకు వీళ్ళు ఏం చెప్పారు ముట్టుకుంటేనే తగులుకుంటుంది బాగా శానిటైజర్లు వేసుకొని బాగా కడుక్కోండి మళ్ళీ అది ఒక వందల కోట్ల వ్యాపారం ఇమ్యూని వాటి మీద కూడా ఇమ్యూనిటీ బూస్టర్లు అంటే బొక్కేం కాదు మళ్ళీ దాంట్లో అలోవేరా మిక్సులు సుగంధ ద్రవ్యాలు ఇలా దినాలు ఇలా కాస్టే కొనుక్కున్నాం కాస్ట్లీ కాస్ట్లీ శానిటైజర్లు కొనుక్కున్నాం ఏం తేల్చారు సర్ఫేస్ ద్వారా వ్యాప్తి జీరో పాయింట్ జీరో జీరో ఎన్నో జీరోలు పెట్టుకున్నారు అంత శాతమే వచ్చింది గాల్లోనే అని తేల్చారు ఈ మొక్క ఎప్పుడు చెప్పాము చైనీస్ స్టడీ వచ్చినప్పుడు చెప్పాం అరే పద్నాలుగో ఫ్లోర్లో ఒక బాత్రూమ్కి వెళ్తే పైకి ఇరవై ఏడో ఓడికి దాన్ని అంత గాలి జాగ్రత్త పడండి ఈ చెప్తే భయపెస్తుంది మరి ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ మీన్ బై లంగ్ టిష్యూ టోటల్ లంగ్ అటాచ్మెంట్ పెంచేసుకొని గట్టిగా పట్టుకోవటం చాలా స్పీడ్గా టెన్ సెకండ్స్లోనే ఇన్ఫెక్ట్ అయిపోవటం చాలా స్పీడ్గా ట్రాన్స్మిట్ అయిపోవటం చాలా స్పీడ్గా వైరల్ రిప్లికేషన్ అయిపోవటం చాలా స్పీడ్గా మీ కిడ్నీలు కొళ్లబొడి చేయటం చాలా స్పీడ్గా మీ బ్రెయిన్ టిష్యూలు డ్యామేజ్ చేసేయటం వాట్ ఈజ్ మీన్ బై ఆల్ దిస్ వీటికి ఏ పదం వాడాలి నాకు తెలుగులో తెలిసిన ఒకే ఒక్క పదం కొడబెట్టడం ఇది తప్పు జనాల్ని భయపెట్టడం మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి తామరపత్రాలు ఏం పర్లేదు పర్సనల్ లెవెల్లో డీల్ చేసుకుంటా ఇబ్బంది ఏం లేదు దానికి ఎంత శిక్ష ఇస్తారో ఆ పదం చెప్పినందుకు లేకపోతే నీళ్ళు మొహాన్ని కొడతారో ఏం పర్లేదు కోర్టు డిసైడ్ చేస్తుంది బోల్డ్ కేసులు ఉన్నాయి బోల్డ్ జడ్జిమెంట్లు ఉన్నాయి ఇటువంటి వాటి మీద బోల్డ్ జడ్జిమెంట్లు ఉన్నాయి కొత్తగా కూడా మళ్ళీ కొత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన పని లేదు ఈ మొక్కల మొక్కల వీడియోలు చేస్తే ఈ దిక్కుమాలిన వాళ్ళకి ఈ టైం లేని దిక్కుమాలిన సమాజానికి దిక్కుమాలిన ప్రజలకి రెండు సెకండ్లు ఆ వీ ఆ థర్టీ సెకండ్స్ వీడియో చేసే టైం ఉంది మీకు అరే సిగ్గుమాలినోళ్ళారా రెండు గంటలు దాంట్లో సొల్యూషన్ కూడా ఉంది అది ఎందుకు చూడలేదు మీరు ఈ థర్టీ సెకండ్ చూసిన భయపడిన దిక్కుమాలను ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే దాని నుంచి బయటపడాలి అంటే నెక్స్ట్ దాంట్లో ఆ వీడియో కంటిన్యూగా చూస్తేనే సొల్యూషన్ కూడా ఉంది ఎందుకు చూడలేదురా బాడకళ్ళారా కోపం సార్ దాని గురించి భయపడిన బాడకవ్వాలని అడుగుతున్నాను నేను ఎందుకు చూడలేదురా అంత టైం లేనోడు అది మటుకు ఎందుకు చూసావు టైం లేదు రేపు ఐసీఈ తిరగటానికి ఉంటుంది టైము రేపు ఆక్సిజన్ బండ్ ఎత్తుక్కోవటం అనుకుంటుంది టైము రేపు డయాగ్నోస్టిక్ సెంటర్ల దగ్గర లైన్లు కాయటానుకుంటుంది టైము ఇలా నడుచుకుంటా పోతా ఉంటే పక్కనే ఎవడో ఒకటి కంటైన్మెంట్ కూడా లేదు కదా ఇన్ఫెక్ట్ అయిన వాడు కూరగాయలు తెచ్చుకోవచ్చు మందులు తెచ్చుకోవచ్చు బిర్యానీలు తెచ్చుకోవచ్చు ఆదివారం వస్తే ఫిష్ మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా పదికేళ్ళు చేపలు తెచ్చుకోవచ్చు అన్నీ తెచ్చుకోవచ్చు ఎదురవడా మీకు ఎదురవడా పది సెకండ్ల పాటు ఎదురవడా అప్పుడు టైం ఉంటుందా చూడటానికి అప్పుడు టైం ఉంటుందా అప్పుడు నీకు టైం ఉన్నా నాకు టైం లేదు నా టీంకి టైం లేదు గుర్తుపెట్టుకో నీకు అప్పుడు టైం నీకున్న నాకు నా టీంకి ఇక్కడ నుంచి టైం లేదు డిమోరలైజ్ అయిపోయాను ఈ టైం లేని సిగ్గుమాలినోళ్ళకి సేవ చేయాల్సిన దౌర్భాగ్య స్థితి మాకు వద్దు సార్ మాకు దీని నుంచి రిలీఫ్ ఇప్పించండి టీం మొత్తం డిమోరలైజ్ అయిపోయారు చెప్తా ఉంటారు కదా ఇష్టం లేని కాపురం వ్యభిచారంతో సమానం అదే టైప్లో ఇక నుంచి వచ్చే ప్రతి పేషెంట్కి అరే మొన్న ఏళ్ళ కోసం మనం దీక్ష చేస్తేనో లేకపోతే ఏళ్ళ కోసం మనం ఫైట్ చేస్తూ ఉంటేనో సపోర్ట్ చేయని వీళ్ళకి సేవ వీళ్ళకి చేస్తున్నామా అనేది ఆ పదిహేను రోజుల పాటు మా మైండ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది సార్ అది ప్రాసిచ్యూషన్ లాగే అనిపిస్తుంది మాకు అంత మానసిక సంఘర్షణ మాకొద్దు అంత మానసిక సంఘర్షణ మాకొద్దు మేము చేయం సార్ అని చెప్తున్నా వాళ్ళ కోసం మీరు కూర్చుంటేనే మీకోసమే రాలేదు మీ కింద ఉన్న మా కోసం ఎవడొస్తాడు సార్ రేపు ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది వస్తే మా కోసం ఎవడొస్తాడు ఇప్పటికే మా నెంబర్లు పబ్లిక్ అయిపోయి బోర్డు మంది టార్గెట్ చేసి ఇది చేస్తా ఉన్నా కూడా కనీసం మనకు పీపుల్ సపోర్ట్ ఉంది మనకి ఇబ్బంది ఉంటే ప్రజలే మనల్ని కాపాడుకుంటారు అన్న నమ్మకంతో పనిచేసాం సార్ నిన్నడుతుంది పోయింది నిన్నడుతుంది పోయింది వద్దు సార్ గౌరవం లేని మనని గౌరవించలేని ఈ తెలుగు ప్రజలకి స్పెసిఫిక్గా చెప్తుంది తెలుగు ప్రజలకి మేము సేవ చేయలేము సార్ అని చెప్పారు లేదు మనం కావాలనుకొని వేరే స్టేట్లు ఎవరన్నా పిలిస్తే మనకి ఈ లైఫ్లు కాపాడటంలో మనం ఒక హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మన అవసరం ఉన్నోళ్ళు ఈ రెండు స్టేట్లే కాదు సార్ బయట చాలామంది ఉన్నారు అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకుందాం సార్ చాలా ట్రై చేసాం కనీసంకి చాలా హార్డ్ డెసిషన్ తీసేస్తున్నారు చెప్పా కదా సింగిల్గా ఏమీ చేయలేం టీం కావాలి ఆ టీం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు మీరు ఆ టీం మొత్తం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు ఆ టీం ముందుకు రాకపోతే ఎవరేం చేయలేరు మీకు మేమున్నాము అని చెప్పి కోవిడ్ కేర్ ఉందని మేము భరోసా కల్పించాం మా కోసం పనిచేస్తున్న మీకు మేము ఉన్నాము సార్ అని చెప్పి భరోసా కల్పించడం కాదు కదా స్వార్థపరులు ఒక్కసారి సిరివెన్నెల గాయం సినిమాలో ఆ పాట మొత్తం వినండి అప్పుడికన్నా సిగ్గు వస్తుందేమో మీకు వెరీ సారీ అండి టూ స్టేట్స్లో కోవి కేర్ షట్ డౌన్ చేస్తున్నాం చాలా బాధగా ఉంది మొన్న చెప్పారు కదా లక్ష్మీ లావణ్య గారు రేపు ట్రీట్మెంట్లు మళ్ళీకి చేస్తాడు ఆనందయ్య చేస్తాడు ఏర్మాచి నేను చేస్తాడు ఇప్పుడు మేము చెప్తున్నాం మేము ఎవరో చేయమండి క్వాలిఫైడ్ ఎండి ఎఫ్ఆర్సిఎస్ అద్భుతమైన ఆల్ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయిన అద్భుతమైన మందులతో వీళ్ళు చేస్తారు వీళ్ళకి చీఫ్ అడ్వైజర్గా కొత్తిమీరగాడు ఉంటాడు పక్కా ప్రూవింగ్ సైన్స్తో వీళ్ళతో చేయించుకోండి సార్ ఇక్కడ నుంచి ట్రీట్మెంట్లు వీళ్ళతో చేయించుకోండి మా మెంటల్ మెంతులు కెమికల్ మేస్త్రలతో ట్రీట్మెంట్లు చేయించుకోవద్దు మీ ప్రాణాలకే ప్రమాదం మెంతులు తింటే మీకు ప్రాణాలకే ప్రమాదం అరిసెలు తింటే మీకు ప్రాణాలకే ప్రమాదం దానిమ్మ జ్యూసులు తాగితే దారుణాలు జరిగిపోతాయి కరో కలువం చేసే సీడ్స్ తింటే కళ్ళు పోతాయి ఇవేగా ఇంకా కొత్త కొత్త ఏమన్నా చెప్తాను కాబట్టి దయచేసి ఇవేవి తీసుకోవద్దు కొత్తిమీర బాబు గారు చెప్పినట్టు వల్ల ఏం ఉపయోగం ఉండదు ఓన్లీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అద్భుతమైన సైన్స్ ప్రూవ్ చేసిన అద్భుతమైన మందులు ఇస్తారు అవి తీసుకొని సర్వైవ్ అయిపోయి ఇంకొకటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారండి వాళ్ళని మేము ఎప్పటి వదులుకోము రండి సార్ మన గౌరవం చోటకి వెళ్ళి మీరందరండి వాలంటీర్లుగా మన గౌరవం చోట వెళ్ళి సేవ చేసుకుందాం రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు హార్డ్కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ రండి మనం వెళ్ళి శుభ్రంగా వేరే దగ్గర సేవ చేసుకుందాం మనకు గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర మనను గుర్తించే వాళ్ళ దగ్గర మనకు భరోసా ఇచ్చే వాళ్ళ దగ్గర మేము మీకున్నాం మీకు మేము అనే వాళ్ళ దగ్గర చేసుకుందాం పని ఓకేనండి సరే ఎయిట్ ఎయిటీ నైన్ సరే ఎయిట్ ఎయిటీ నైన్ కంపల్సరీ ఎయిట్ ఎయిటీ నైన్ నాతోనే ఉంటారు ఈ ఎయిట్ ఎయిటీ నైన్ నాతోనే ఉంటారు ఈ సిగ్గులేని సమాజంలో బతకలేక సరే రేపు నుంచి కొత్తిమీరగాడు పారిపోయాడన్నా ఏమన్నా కొత్త సమాజాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నా ఈ సిగ్గులేని సమాజంలో మీరే ఉండండి ఓకే ఇక నుంచి ఎవరికి ఇబ్బంది వచ్చినా మన కొత్తిమీర గారి వాళ్ళు హెల్ప్ అని పెట్టండి అద్భుతమైన సైన్స్ వైద్యంతో మిమ్మల్ని అందరినీ ఈ థర్డ్ వేవ్ నుంచి బయటపడేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి మాకు అద్భుతమైన తెలంగాణ నుంచి అవార్డు ఇప్పించిన ప్రజలందరికీ వెరీ థ్యాంక్ యూ బాయ్ ఆల్